రాగులు, సామలు, జొన్నలు, కొర్రలు ఇలా రకరకాలైనటువంటి సిరిధాన్యాలు అలాగే 15 రకాలైనటువంటి ఇతర ధాన్యాల సమ్మేళనమే ఈ జీవీ మిల్లెట్ హెల్త్ మిక్స్ जीनी मिलेट हेल्थ मिक्स तैयार प्रोसीजर मरी धान्यालन्नितिनी वर्षाधारं एक्कुवगा उंडेटुवंटि प्रदेशाल नुंचि कोनुगोलु चेस्तारु अदि कूडा डैरेक्ट गा रैतुल दग्गर नुंचि अला कोनुगोलु चेसिन दानिनि मंचि नीटितो बागा शुभ्रपरिचिन तर्वात इला नीडलो आरबेडतारु काटन गुड्डल मीद రైతుల దగ్గర నుంచి సేకరించి శుభ్రపరిచి వేయించి రాతి మిల్లులో పొడి చేసినటువంటి ఆహారం మనకి ఈనాటి పరిస్థితుల్లో ఇలాంటి ఒక మిల్లెట్ హెల్త్ మిక్స్ అనేది తెలుగు ప్రజల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఎప్పుడూ ప్రీ రిలీజ్లు అలాగే గేమ్ షోలతో బిజీగా ఉండేటువంటి మీ సుమ ఈ రోజు ఎక్కడికి వెళ్తుంది అని ఆలోచిస్తున్నారా ఒక అద్భుతమైనటువంటి పదార్థం తయారయ్యేటువంటి ప్రదేశానికి వెళ్తున్నాను పదండి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను మిస్ అవ్వకండి పదండి కారెక్కండి కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరు జిల్లాలోని సిరా తాలూకాలోని ఎర్రగుండే విలేజ్ లో ఉంది ఈయన చూసారా ఈయన పేరు దిలీప్ కుమార్ మహానుభావుడు ఆయన 9 రకాలైనటువంటి సిరిధాన్యాలు 15 రకాలైనటువంటి ఇతర ధాన్యాలతో ఒక అద్భుతమైన మిల్లెట్ హెల్త్ మిక్స్ తయారు చేశారు మనం ఇప్పుడు దాని గురించి తెలుసుకోబోతున్నాము మన హెల్త్ కి ఇది చాలా ముఖ్యం పదండి పదండి సో మనం ఇప్పుడు జీనీ మిల్లెట్ హెల్త్ మిక్స్ వ్యవస్థాపకులు దిలీప్ గారి చిన్న ఇల్లు చింతలేని ఇల్లు లో ఉన్నాం అన్నమాట వారి కుటుంబము వారి సతీమణి గారు ఆవిడే చాలా మందికి ఇక్కడ పని చేసే వాళ్ళందరికీ ఇప్పటికీ కూడా టిఫిన్ అలాగే లంచ్ కుదిరితే స్నాక్స్ డిన్నర్ అన్ని ఫ్రీగా చేసి పెట్టేస్తూ ఉంటారంట సో చాలా హ్యాపీ అండి ఇవాళ ఇక్కడికి రావటము దిలీప్ గారు ఇక్కడ ఈ ఇంట్లోనే స్టార్ట్ చేశారా మీరు ఫస్ట్ అవును మేడం ఈ స్టార్ట్ పడిదిలే మేడం ఎంత మందితో స్టార్ట్ చేశారు ఇక్కడ మూవరు మేడం మూవరు yes మేడం ఓకే ఇప్పుడు ఎంత మంది చేస్తున్నారు వర్క్ ఇక ముందు రేజ్ జనం అంటున్నారు 350 మెంబర్స్ ఆల్మోస్ట్ నా కన్నడ కూడా వచ్చేస్తుంది అండ్ అప్పటిలో మీ రోజులో ఎంత ప్రొడక్షన్ చేసేవాళ్ళు ఫస్ట్ 10 కేజీస్ మేడం పర్ డే 10 కేజీస్ ఓకే ఇప్పుడు 6000 కేజీస్ పర్ డే వావ్ సూపర్ అండి సూపర్ అసలు అంటే 6 సంవత్సరాల స్పాన్ లో ముగ్గురు వర్కర్స్ నుంచి 300కి పైగా వర్కర్లతో 10 కేజీల ప్రొడక్షన్ నుంచి 6000 ప్రొడక్షన్ వరకు వచ్చారు అంటే ఇది సాధారణమైనటువంటి విజయం కాదు అది కూడా ఇక్కడ చిన్న ప్లేస్ లో ఉంటూ ఇప్పటికీ బా సక్సెస్ఫుల్ అయ్యారు అయినా సరే ఆయన ఇక్కడే ఉంటున్నారు అంటే ఇది కూడా మనకి ఆదర్శం ఒక సింపుల్ లైఫ్ స్టైల్ కి పైగా ఇది ఈజీగా రాలేదు మీరు రోజు వెళ్ళే వాళ్ళంట కదా తయారు చేసి మాల్స్ yes madam హోటల్ లో పార్క్ డైలీ మార్నింగ్ మేడం సో బిగినింగ్ బిజినెస్ డెవలప్ చేసే టైం లో మొత్తం తయారు చేసుకొని ఆయన ఇక్కడి నుంచి మాల్స్ హోటల్స్ అన్ని వెళ్లి అక్కడ ఆ జావ కాసి వాళ్ళందరికీ ఇచ్చి అది ఎలా ఉంది అనే ఫీడ్బ్యాక్ తీసుకొని అలా అందరికీ మెల్లిమెల్లిగా ఈ జీనీ మిల్లెట్ హెల్త్ మిక్స్ మీద ఒక మంచి అభిప్రాయాన్ని తీసుకొని వచ్చారు సో ఈజీగా రాలేదమ్మా చాలా కష్టపడితే ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నారు మరి దీని వెనకాల ఉండేటువంటి ఆ సక్సెస్ ఫార్ములా ఏంటో ఒకసారి తెలుసుకుందాం పదండి వెళ్దామా లోపలికి రండి సూపర్ టేస్ట్
మిలెట్ హెల్త్ మిక్స్ కొంచెం తాటి బెల్లం కొద్దిగా సాల్ట్ వేశారు చాలా బాగుంది అసలు అసలు ఇన్ని రకాలైనటువంటి ప్రొడక్ట్స్ ఉండగా ఇదే చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది మేడం ఇది షురు మార్బెకు అంత ఉద్దేశం ఇర్లిల్ల మేడం నా యూస్ మాడిద్దు ನಿಶ್ಚಯ ನಮ್ಮ ನಾದ್ನೆ ಕುಡಿಬೇಕಾದ್ರೆ ನಿಶಕ್ತಿ ಕಡಿಮೆ ಆಗ್ಲಿ ಅಂತ ನಮ್ಮ ಅತ್ತೆ ಮಾಡ್ತಾ ಇತ್ತು ಹಾಸ್ಪಿಟಲ್ ಅಲ್ಲಿ ನಮ್ಮ ಅತ್ತೆ ಹತ್ರ ಮಾತಾಡಬೇಕಾದ್ರೆ ದಾನಿಗಳು ಬೇಕು ಅಂತ ನಮ್ಮ ಅತ್ತೆ ಫೋನ್ ಮಾಡ್ತು ಔಟ್ ಸ್ಪೀಕರ್ ಇಕ್ಕೊಂಡು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೆ ಡಾಕ್ಟರ್ ಅದನ್ನ ಕೇಳಿಸ್ಕೊಂಡ್ರು ಏನು ಅಂತ ಕೇಳಿದ್ರು ಈ ತರ ಇದೆ ಸರ್ ಅಂತ ಹೇಳಿದೆ ಅವಾಗ ಡಾಕ್ಟರ್ ನನಗೊಂದ್ ಕೆಜಿ ತಂದು ಕೊಡು ಅಂತ ಅಂದ್ರು ಆಯ್ತು ಅಂತ ತಗೊಂಡು ಡಾಕ್ಟರ್ಗೆ ಒಂದ್ ಕೆಜಿ ಕೊಟ್ಟೆ ಆ ನಂತರ ಒಂದು ಮಂತ್ ಬಿಟ್ಟು ತಿರ್ಗಾ ಹೇಳಿದ್ರು ನನಗೊಂದು 10 ಕೆಜಿ ಬೇಕು ಅಂತ ಫೋನ್ ಮಾಡಿ ಹೇಳಿದ್ರು ಏನಕ್ಕೆ ಸರ್ ಅಂತ ಕೇಳಿದೆ ನಿನ್ನ ಜೀನಿ ಕುಡಿದ ಮೇಲೆ ನಮ್ಮ ಅತ್ತಿಗೆ ಶುಗರ್ ನರ್ವಲಿ ಬಂತು ಅಂತ ಅಂದ್ರು ಒಳ್ಳೆ ಆಹಾರ ಕಣಪ್ಪ ನೀನ್ ಕೊಡ್ತಾ ಇರೋದು ಸೂಪರ್ ಆಗಿದೆ ಒಂದ್ 10 ಕೆಜಿ ತಂದು ಕೊಡು ಅಂತ ಅಂದ್ರು ತಾಂಡ ಕೊಟ್ಟೆ ಆ ಡಾಕ್ಟ್ರೇ ಹೇಳಿದ್ರು ನೀನ್ ಯಾಕೆ ಇದನ್ನ ಬಿಸ್ನೆಸ್ ತರ ಶುರು ಮಾಡಬಾರ್ದು ಜನಗಳಿಗೆ ಯಾಕೆ ಇದನ್ನ ಆಹಾರ ಕೊಡಬಾರ್ದು ಒಳ್ಳೆ ಫುಡ್ ಇದು ಯಾಕೆ ಕೊಡಬಾರ್ದು ನೀನು ಅಂತ ಹೇಳಿದ್ರು ನಮ್ಗೆ ಯೋಚನೆ ಮಾಡಿ ಕೊಡ್ಬೋದಲ್ವಾ ಅಂತಂದು ಅವಾಗ ಪುರಾತನ ಪದ್ಧತಿಯಲ್ಲಿ ಯಾವ ರೀತಿ ಮಾಡಿದ್ರೆ ಜನಗಳಿಗೆ ಒಳ್ಳೇದಾಗುತ್ತೆ ಅನ್ನೋ ಉದ್ದೇಶದಿಂದ ಇದನ್ನ ಶುರು ಮಾಡಿದ್ದೆ ಮೇಡಮ್ సూపర్ నాకైతే మొత్తం కన్నడ అర్థమైపోతుంది కానీ మీలో కొంతమందికి అర్థం కాదు కాబట్టి నేను అర్థమయ్యేలాగా చెప్తాను వాళ్ళ అత్త ఒకసారి దీనికి కావాల్సినటువంటి సిరిధాన్యాల గురించి లౌడ్ స్పీకర్లో మాట్లాడుతూ ఉంటే డాక్టర్ విన్నారంట అసలు ఏంటి ఎందుకు ఇది అంటే ఇలా ఒక ప్రోడక్ట్ తయారు చేస్తూ ఉంటారు మల్లుడు అంటే సరే నాకు కూడా పంపించు కొంచెం అన్నారట 1 మంత్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు కావాలి అని అడిగారట ఎందుకు అంటే ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళకి షుగర్ తగ్గింది అన్నారట సో అప్పటి నుంచి ఆయనే ఇన్ని ప్రోత్సహించి ఏమన్నారంటే దీన్ని బిజినెస్ చేయొచ్చు కదా మీరు మంచి ఫుడ్ జనాలకు ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పడంతో కర్ణాటకలో అంతా ఇది విస్తరించింది సో అలా మొదలైంది అంటే ఒక డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చారు అంటే అది నిజంగా మంచి సర్టిఫికెటే కదా ఆయన కూడా ఏమంటారంటే దిలీప్ గారు ఇది మెడిసిన్ కాదు ఇది ఫుడ్ ఫుడ్తోనే మేము ఏమైనా తగ్గిస్తాము అసలు ఫుడ్డే మనకి చాలా ఇంపార్టెంట్ అని మళ్ళీ ప్రూవ్ చేసింది జీనీ మిల్లెట్ హెల్త్ మిక్స్ ధాన్యాలు 15 రకాలైన ఇతర ధాన్యాలు అన్నారు అవన్నీ ఏంటి కొర్లే నౌణె ఆర్క సామె ఊద్లు బర్గు జోళ సజ్జె రాగి ఇవి సిరిధాన్యాలు ఓ కొర్రలు సామలు ఊదలు రాగులు మరి 15 రకాలైనటువంటి ఇది ఇతర ధాన్యాలు ఎసరుకాళ్ళు ఔరేకాళ్ళు ఉద్దీంకాళ్ళు సోయా బార్లే యాలక్కి బాదామి గోడంబి మెంతి మెణసు అక్సే బీజ కడ్లే బీజ ఒట్టు 25 తర ధాన్యం రాగులు సామలు జొన్నలు కొర్రలు ఇలా రకరకాలైనటువంటి సిరిధాన్యాలు అలాగే 15 రకాలైనటువంటి ఇతర ధాన్యాల సమ్మేళనమే ఈ జీనీ మిల్లెట్ హెల్త్ మిక్స్ అమ్మా ఇవన్నీ మిక్స్ చేసి వేస్తున్నారన్నమాట అంటే నిజం చెప్పాలంటే మన శరీర ఆరోగ్యం మన వంటగదిలోనే ఉంది కానీ అది వదిలేసి మనం బయట గదిల్లోకి వెళ్ళి తినడం వల్ల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి చాలా బాగుంది హలో ఇవన్నీ నాకు తెలిసిపోయింది నేను ఇంట్లో మిక్సీలో వేసేసుకొని తయారు చేస్తాను అనుకునేరు కాదు దీనికి ఒక పద్ధతి పాడు ఉంది తయారు చేయడానికి అది తెలుసుకుందాం హెల్త్ మిక్స్ ఊరికనే అనలేదు చూడండి వీళ్ళు శుభ్రపరిచేటువంటి పద్ధతి చూస్తుంటే ముచ్చటేస్తుంది ముందుగానే మిల్లులో ఒక రాయి కానీ ఒక నలక కానీ లేకుండా శుభ్రం చేసిన తర్వాత స్వయంగా చేతులతో ఇలా నీళ్లలో వేసేసి కడిగి మళ్ళీ శుభ్రం చేసిన తర్వాత అప్పుడు నీడలో ఆరబెడతారు చూసారా
శుభ్రపరచడా की वाड़े नीलू आया अथारिटी प्रमाणाल तो उंदे శుభ్రంగా ఉందో ఒక రాయి లేదు ఒక నలక లేదు పైగా ఒకసారి కాదు మూడు మూడు సార్లు అడుగుతున్నారు మన ఇళ్ళల్లో చేసినట్టే जीनी मिलेट हेल्थ मिक्स तैयार प्रोसीजर मरी धान्याल वर्षाधार प्रदेश अभी दी అలా కొనుగోలు చేసిన దాన్ని మిల్లోనే మంచి నీటితో బాగా శుభ్రపరిచిన తర్వాత ఇలా నీడలో ఆరబెడతారు కాటన్ గుడ్డల మీద ఎండబెట్టినట్టయితే పోషక పదార్థాలన్నీ పోతాయి కాబట్టి నీడలోనే ఆరబెడతారు చూసారా తయారు చేయడం వెనకాల ఎంత ప్రొసీజర్ ఉందో ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాం పదండి ఇది ధాన్యాలను వేపేటువంటి ప్రదేశం మీరు అనుకోవచ్చు దాందే ఉంది ధాన్యాలను మెషిన్ లో వేసి వేపేసేయొచ్చు కదా అని అలా కాదు ఏ ధాన్యాలను ఎంతెంత మోతాదులో వేపాలి ఎంత వేడి మీద వేపాలి అనేది క్షుణ్ణంగా పరిశీలన చేసి అలాగే మట్టి కుండలో వేపుతూ ఉంటారు మట్టి కుండలో వేపడం వల్ల మైక్రో న్యూట్రియన్స్ కూడా మనకు అందుతుంది అంటే శుభ్రత అలాగే ఆరోగ్యం కూడా పైగా ఇక్కడ మహిళా సాధికారికత నాకైతే పుష్కలంగా కనిపిస్తుంది మరి మీకు శ్రమైక జీవనంలోని ఆనందాన్ని నేను కూడా పొందాను మట్టి కుండలో చెక్క గరిటతో చాలా బాగుంది ఈ మట్టి కుండల్లో చేసుకుంటే ఆ రుచే వేరప్ప ఏమప్ప బాగుందప్ప దిలీప్ గారి బ్రదర్ రాజ్ గారు ఈ జీనీ మిల్లెట్ హెల్త్ మిక్స్ నిర్వహణలో ముఖ్యమైనటువంటి పాత్ర ఇదంతా నిర్వహిస్తూ ఉంటారు సో మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాము సో ఈ ప్రాసెస్ గురించి ఒకసారి మాకు చెప్తారా మేడం ప్రాసెస్ అంటే ఫస్ట్ డైరెక్ట్ గా రైతుల నుంచి కార్యదించుతాం మనం ఆ వర్షాధార ప్రాంతాలు పండే పంటని చూసుకొని మనం టీం వెళ్తుంది మేడం టీం వెళ్ళి అది తీసుకొస్తాం మనం తీసుకొచ్చి మనదే యూనిట్ ఉంది మేడం అక్కడ మట్టి గాని అవి అన్ని కలిగి ఏం వేస్ట్ రాళ్ళు ఏమైనా ఉండే అన్ని తీసేస్తాము రైస్ మనమే చేసుకుంటాం అది ఎలా అంటే మేడం అన్పాలిష్డ్ దాంట్లో లేయర్ ఉంటాయి మేడం నైన్ లేయర్స్ ఉంటాయి కానీ పొట్టు మాత్రం తీసి లైన్ లేయర్స్ అలా ఉంచుకుంటాం కానీ ఎందుకంటే మేడం ఔషధీయ గుణంలో దాంట్లో అలాగే ఉంచుకోవాలి ఆహారం మహత్వం ఉంటుంది కదా పాలిష్ చేసేస్తే పోతుంది అన్నీ పోతాయి మేడం అక్కడ నుంచి మిల్లింగ్ అయిన తర్వాత ఇక్కడికి వస్తాయి మేడం ఇక్కడికి వచ్చి మళ్ళీ క్లీనింగ్ అవుతాం మేడం శుభ్రంగా వాటర్ టెస్ట్ అన్నీ చేపించుకుని నీడలో ఆరబెడతాం మేడం ఎందుకంటే దాని పోషక విలువలు హాని అవ్వకూడదు అలాగే ఉంచుకుందామని ఆరబెట్టిన తర్వాత మనం మిక్స్ చేసుకుంటాం మాన్యువల్ గా క్లీన్ చేస్తాం మాన్యువల్ గా అంటే చాటలు అన్ని చేస్తారు కదా పాత పద్ధతిలో అలాంటివి మాన్యువల్ గా క్లీన్ చేస్తాం ఎందుకంటే మనం దానికి పురుగు పట్టిన ఉండి కొన్ని కుళ్ళిపోయిన ఉంటాయి అవంటూ ఉంటాయి కదా అవన్నీ తీసి క్లీన్ గా ఉండాలి జెన్యున్ గా ఉండాలి అందుకే మాన్యువల్ గా క్లీనింగ్ చేపిస్తాం మాన్యువల్ గా క్లీనింగ్ చేపించిన తర్వాత దీన్ని తీసుకెళ్లి అక్కడ ఫ్రైయింగ్ ఇస్తాం ఒక ప్రమోషన్ ఉంది మా ప్రమోషన్ లో మట్టి కుండలో అది ఫ్రైయింగ్ ఇస్తాం సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా చూస్తున్నాం కదండి ఎందుకు ఇంత కష్టమైన ప్రాసెస్ హ్యాపీగా మెషిన్ లో వేసి వేపేసేయొచ్చు కదా మేడం ఎందుకంటే మట్టి కుండలో అయితే మనకి టేస్ట్ బాగుంటుంది
మళ్ళీ దాని విలువ పోషక విలువలు ఏముంటే పాడవు. మళ్ళీ అది ఈ స్టీల్ ది ఏదైనా వేసుకుంటాం మేడం, మెషిన్ ఏదైనా వేసుకుంటే కాలిపోతుంది మేడం. కాలిపోతే మళ్ళీ ఎలా అంటే ఫుల్ హీట్ ఆగి మెల్ట్ అయ్యే రకంగా వస్తాయి. ఇక మట్టి కుండలు అయితే మీరు ముట్టుకోవచ్చు మేడం. అది ఇందాక నేను ఈ మట్టి కుండలు పట్టుకొని చూశాను, అసలు వేడి ఉంటుంది మేడం. అలాగే ఇవి చెక్క గరిటలు కూడా వాడుతున్నారు మేడం, ఎందుకంటే స్టీల్ తోడితే అది కాలుతుంది, మళ్ళీ హీట్ అయ్యి మెల్ట్ అయ్యే అవుతుంది. ఇదైతే ఏమవుతుంది మేడం, నాకు ఈజీగా ఉంటుంది, మళ్ళీ టేస్ట్ కూడా క్వాలిటీ ఎలా ఉంటుంది, క్వాలిటీ కోసం అలా చేస్తున్నాను. అందుకనే అన్నారు ఈ జీని మిల్లెట్ మిక్స్ ఏదైతే ఉందో హెల్త్ మిక్స్, ఇది ఈజీగా తయారయ్యేటువంటి ప్రాసెస్ కాదు. పాత పద్ధతులు అన్నింటినీ కూడా పెడుతూ, అంటే ఒక టెంపరేచర్ కానీ, ఒక గిన్నె కానీ, ఒక క్లీనింగ్ కానీ, అన్నీ ఒక పద్ధతిలో చేస్తేనే అప్పుడు ఆ ప్రోడక్ట్ అంత జెన్యున్గా వచ్చేది, రిజల్ట్స్ కూడా అంత బ్రహ్మాండంగా ఉండేది. బాగుందండి, వెరీ నైస్. చూసారా, ఎన్నో ధాన్యాలని సేకరించి వాటిని శుభ్రపరిచి కడిగి అలాగే నీడలో ఆరబెట్టి ఆ తర్వాత మిల్లులో పొడి చేసి ఇలా తీసుకొని వచ్చి ఇక్కడ తయారు చేసిన దాన్ని ప్యాకింగ్ చేస్తున్నారన్నమాట. నేరుగా మట్టి కుండలో వేయించిన చిరుధాన్యాలను రాతి మిల్లితో పౌడర్ చేసి 3 లేయర్ జల్లెడ పట్టేసి నేరుగా ఇక్కడ తీసుకొస్తాం మేడం. ఇక్కడ మొత్తం ఎటువంటి కెమికల్ ప్రిపరేషన్ లేకుండా నేచురల్ గా తయారు చేస్తాం. ఓకే, కరెక్ట్ గా ఎంత మోతాదులో ఒక ప్యాకెట్ లో ఉండాలి అనేది కూడా మెజర్ చేసి వెయిటేజ్ ఇచ్చేసి సీలింగ్ చేసేసి ప్యాక్ చేయడం జరుగుతుంది మేడం. ఓకే, సో అది ఒక్కొక్క స్టెప్ లో కూడా చాలా జాగ్రత్తగా కలిపి ఏమీ లేకుండా అంత ఆథెంటిక్ గా తయారు చేస్తున్నారు, అందుకనే దీనికి మంచి రివ్యూస్ ఉన్నాయి. షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, ఏ మెడిసిన్ కావచ్చు, దాన్ని మెడిసిన్ స్టాప్ చేయకుండా కొన్ని నెలలు, ఒక 2 నెలల తర్వాత దాన్ని టెస్ట్ చేపిస్తూ ల్యాబ్లో చెక్ అన్ని చెక్ చేపించి తక్కువ అయితే బీపీ హాఫ్ టాబ్లెట్ తీసుకునేది, డోసేజ్ తక్కువ చేసేది, ఇలా చేస్తూ రావడం జరిగింది. నాకే చాలామంది రెస్పాన్స్ కూడా ఉంది మేడం. బీపీ, షుగరు, తర్వాత కీళ్ళ నొప్పులు, తర్వాత ఈ రక్తం అభివృద్ధి చెందడం, ఇమ్యూనిటీ పవర్ ఇవన్నీ ఉండడం వలన ఈ కస్టమర్స్ వాళ్ళు ఎక్కువగా ఈ జీని ప్రోడక్ట్ను వాడుతున్నారు సార్. జనాలకు ఒక అమృతంగా మారి ప్రతి ఒక్క వాళ్ళు వాడుతున్నారు, ఇంకా పెరుగుతూనే ఉన్నారు, రోజు కాల్స్ వస్తూనే ఉన్నాయి. షుగర్ బీపీ థైరాయిడ్ ఇవైతే ఉన్నాయో వితిన్ 1 మంత్లో మనకి కంట్రోల్ అయ్యి ఫీడ్బ్యాక్ అయితే ఎక్సలెంట్గా ఉంది సార్. అందరు కస్టమర్ సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి చెప్పడం ద్వారా వాళ్ళు విని తీసుకుని చాలామందికి దీని మేలు జరిగింది. వర్షాధార ప్రాంతాల్లో నేరుగా రైతుల దగ్గర నుంచి సేకరించి శుభ్రపరిచి వేయించి రాతి మిల్లులో పొడి చేసినటువంటి ఆహారం. గుర్తుపెట్టుకోండి, ఇది ఔషధం కాదు, జీని మిల్లెట్ హెల్త్ మిక్స్ ఒక ఆహారం. రాజుగారు, ఇది ఎలా వాడాలి? మనం 250 ml వాటర్ తీసుకోవాలి, దానికి 20 grams పౌడర్ లేదంటే 2 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి మేడం. కలిపిన తర్వాత దీన్ని మరుగుపెట్టాలి, అండ్ అది మరుగుపెట్టుకోవాలి, బాగా మరిగించాలి, 5 to 10 minutes మరిగించాలి మేడం. కావాలంటే మీకు బెల్లం లేదంటే ఉప్పు వేసుకోవచ్చు, లేదంటే అలాగే కూడా తాగొచ్చు. వేసుకోవాల్సింది ఏం లేదు మేడం, నీటిలో క్లియర్గా తాగాలి మేడం. అంతే, పొద్దున్న సాయంత్రం 2 టైమ్ తాగాల్సి వస్తుంది. ఓకే, సూపర్ సార్, సూపర్. ఆల్రెడీ నేను టేస్ట్ చేసి చూశాను, చాలా బాగుంది. అయితే ఇందులో ఇవాళ నాకు వీళ్ళు ఇచ్చిన దాంట్లో తాటి బెల్లం వాడారు. తాటి బెల్లం వాడారు.
నార్మల్ బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు లేదంటే దొరికితే తాటి బెల్లం మంచిది తాటి బెల్లం అయితే మంచిది షుగర్ మాత్రం వాడకుండా షుగర్ మాత్రం వాడకండి ఏంటి అర్థమైందా మిస్ అది షుగర్ మాత్రం వాడకండి ఇది మన జీని మిల్లెట్ హెల్త్ మిక్స్ పెద్దవాళ్ళకి అలాగే జూనియర్స్ కి కూడా ఇప్పుడు చక్కటి తెలుగు అక్షరాలతో మన జీని మిల్లెట్ హెల్త్ మిక్స్ సో ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఈ బ్రాండ్ ని తీసుకొని వస్తున్నారు కదా హెల్త్ గురించి ఎక్కువగా ఆలోచించే వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మేడం ఇది నాకు షుగర్ ఉంది బీపీ ఉందని అన్నట్టు అలా కాదు మేడం అందరు తాగొచ్చు మేడం ఎందుకంటే మనం హెల్తీగా ఉండాలంటే అందరు తాగాలి అందరు జావా చేసుకుని తాగితే అందరు హెల్త్కి బాగుంటాయి సిరిధాన్యాలకి ఎన్ని మహాత్మాలు ఉంటాయి మనం దాన్ని మెడిసిన్ కంటే చాలా ఉంటాయి సిరిధాన్యాలు మళ్ళీ మనం వేసిన ఇతర పప్పు ధాన్యాలు దానివల్ల మెడిసిన్ అది మళ్ళీ ఇది చాలా గుణాలు చాలా మంచిగా ఉన్నాయి అవి తింటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది మళ్ళీ హెల్త్ కూడా బాగుంటుంది అందుకోసం మనం వాడాలి నాకు అనిపించింది ఏంటంటే మీ హెల్త్ మిక్స్ తాగిన తర్వాత నేను కంటిన్యూస్గా ఒక 4-5 డేస్ తాగినప్పుడు స్టామినా చాలా బాగుంది ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి అండ్ పరిగెడుతూ ఉంటాం కదా కూర్చొని ఎక్కువ ఫుడ్ తినే టైం ఉండదు సో అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఎస్ సో మనతో పాటు జగదీష్ అండ్ కవిత ఉన్నారు వీళ్ళు ఇన్ఛార్జెస్ ఆఫ్ జీని ఇందులో ముఖ్యమైనటువంటి పాత్రలు పోషిస్తున్నారు చెప్పండి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో దీని విస్తరణ గురించి చెప్పండి చాలా బాగుంది మేడం ఇంతకుముందు జస్ట్ ఏదో ఒక 10 కేజీ 100 కేజీస్ పోయేది అంతే ఇప్పుడు పర్ డే 1000 కేజీస్ పోతాం ఏదో 3 పువ్వులు 6 కాయలుగా రోజు రోజుకి వెదజల్తాం ఇదేదో నా 3 ప్రీ రిలీజ్లు 4 గేమ్ షోస్ లాగా బాగుంది ఇది ఇప్పుడు మనకు ఒక 10,000 కేజీ దాకా హైదరాబాద్ సిటీలో మనకు మంచి సేల్స్ పెరుగుతున్నది విజయవాడ గుంటూరులోనే ఎవ్రీ మంత్ 5,000 ప్రోడక్ట్ సేల్ అవుతున్నాయి సార్ దానికి తగ్గట్టు ప్రొడక్షన్ కూడా ప్లాన్ చేస్తాం మనం అంటే ఇన్ టైమ్ సర్వీస్ ఇవ్వాలి కస్టమర్కి మళ్ళీ డైవర్ట్ కాకుండా మళ్ళీ దాన్ని ప్రమోషన్ యాక్టివిటీస్ కానీ మార్కెటింగ్ కానీ అట్ ఏ టైం చేస్తాం అక్కడక్కడ వేర్ హౌస్ చేస్తున్నాం ఇప్పుడు విజయవాడ హైదరాబాద్ వేర్ హౌస్ చేస్తున్నాం మనం ఓకే సో ఇక్కడే స్టాక్ పాయింట్ ఇక్కడ నుంచే ఎరగుంటే నుంచి డైరెక్ట్ విజయవాడ హైదరాబాద్కి వెళ్తాం సో అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది రిటైల్ షాప్ ఓకే సో హైదరాబాద్ లో కూడా మీరు అక్కడ స్టాక్ చేసిన తర్వాత అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ అంతా వెళ్ళిపోతుంది అవునండి అంటే ఇంకా మాకు ఇది సూపర్ మార్కెట్స్ అట్లా అక్కడ అన్ని దాంట్లో అందుబాటులో ఉంటుంది అందుబాటులో దొరుకుతుంది అవును ఓకే సో మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణని ఇంకా హెల్తీగా తయారు చేయబోతున్నారు మేక్ ఇన్ ఇండియా మాదిరి హెల్తీ ఇండియా హెల్తీ ఇండియా సూపర్ అండి సూపర్ వెరీ నైస్ చాలా బాగుంది సో విషింగ్ యూ ఆల్ సక్సెస్ అండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఎంటర్ అవుతున్నటువంటి సందర్భంలో ఆల్ ది బెస్ట్ టు యు ఆల్ అండి సో దిలీప్ గారు జీవిత లక్ష్యం ఏంటండి మీది మేడం ప్రోడక్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఇరబెకు భారత పూర్తి నమ్మ జీని ఇరబెకు ಗ್ರಾಮೀಣ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಇರುವಂತ ಪ್ರಾಡಕ್ಟ್ ದೇಶ ವಿದೇಶದಲ್ಲೂ ನಮ್ಮ ಜೀನಿ ಸಿಗಬೇಕು ಏನಾದರೂ ಒಂದು ಸಾಧನೆ ಮಾಡಬೇಕು ಅಂದ್ರೆ ರೈತರಿಗೋಸ್ಕರ ಒಂದು ಸಾಧನೆ ಮಾಡಬೇಕು ಅನ್ನೋದೇ ಒಂದು ಛಲ ಮೇಡಮ್ ಸೂಪರ್ ಅಂಡಿ అంటే అందరి ఆరోగ్యం బాగుండడం కోసమని ఈ జీనీ మిక్స్ కేవలం భారతదేశం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలి అనేది ఆయన కోరిక రైతులు బాగుండాలి అన్ని కుటుంబాలు బాగుండాలి అనేది ఇలాగే అనుకునేవాళ్ళు పెద్దలందరూ ఇదే తినేవాళ్ళు తాగేవాళ్ళు తర్వాత వదిలేశాము మళ్ళీ మనం వెనక్కి వచ్చి వీటన్నిటినీ మీరు పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ 3 మందితో తయారు చేసినటువంటి మహానుభావుడు ఇప్పుడు ఈ రోజు అందరికి ఆరోగ్యం ఇస్తూ అప్పుడు కూడా రేట్ ఎంత ఉందో 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ చేసినారు కానీ ప్రారంభంలో దశలో ఏదైనా రేట్ అయితే ఉందో పేదలకు అందుబాటులో ఉన్నటువంటి రేటు సరసమైన ధరలు పెట్టినారు అది చాలా సంతోషమైన విషయం ఫైనలీ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే మనకి ఈనాటి పరిస్థితుల్లో ఇలాంటి ఒక మిల్లెట్ హెల్త్ మిక్స్ అనేది తెలుగు ప్రజల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి జీనీ మిల్లెట్ హెల్త్ మిక్స్ని అందరం ఆదరిద్దాం
రాష్ట్రాల్లో చక్కటి ఆదరణ లభిస్తున్న జీనీ హెల్త్ మిక్స్ వారు నిరుద్యోగ యువతకు ఇస్తున్నటువంటి మంచి అవకాశం. జీనీ హెల్త్ మిక్స్ లో డిస్ట్రిబ్యూటర్ అయిపోండి. ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ లో యూకే జగదీష్ ని సంప్రదించండి. జీనీ హెల్త్ మిక్స్ ఇప్పుడు మనందరి కోసం తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ మరియు ఆర్గానిక్ స్టోర్స్ లో లభ్యం.